టిఆర్ఎస్ అభ్యర్థి ఓసారి ఎంపీ అయిండు, ఓసారి ఎమ్మెల్యే అయిండు, ఇవాళ మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి మనకేం చేసిండో మీరు ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 45,000 ఇండ్ల పట్టాలు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు, సుధీర్ రెడ్డి అన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఈ 15 ఏళ్ళ కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నాడు కదా. ఆ కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది కాంగ్రెస్ కాదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా, హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్లో మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఈ హైదరాబాద్కు గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఈ హైదరాబాద్కు దాహార్తి తీర్చడానికి కృష్ణానది జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా. అంతెందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునేటోడు. ఇవాళ రబ్బర్ చెప్పులు లేని హరీష్ రావు 1,000 కోట్లకి ఎట్లొచ్చాడు, అమెరికాలో బాత్రూములు కడిగే కేటీఆర్ ఇవాళ 1,00,000 కోట్ల ఆస్తిపరుడు ఎట్లయిండు, జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.